హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ స్పెషల్ స్నాక్ ఏంటంటే టమోటా మురుకులు ఒక్కసారి ఇలాగ సన్న కారూసలాగా టమోటా మురుకులు తయారు చేసుకొని తినండి కర్ర సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అయితే ఈజీగా పెట్టి చేసేయచ్చు ఈ టమోటా మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి అలాగే దీనికి సంబంధించిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము చూసారా చూస్తేనే ఎంత పర్ఫెక్ట్నెస్ ఉందో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను అరకిలో టమోటాలని అరకిలో బియ్య పిండికి తీసుకున్నాను ఈక్వల్ మెజర్మెంట్ అండి టమోటాలు మొత్తాన్ని కూడా మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ అనేవి మనం రిమూవ్ చేసేసేయాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి తొక్కలు అనేవి అస్సలకి ఉండకూడదండి నెక్స్ట్ దాన్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో అరకిలో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక స్పూను కారాన్ని కూడా వేసుకుందాము అలాగే రెండు స్పూన్లు బటర్ని కూడా వేసుకోవాలి వెన్నపూస వేసుకోవటం వలన చాలా రుచిగా ఉంటుంది మీ దగ్గర వెన్నపూస కనుక లేకపోతే నూనెని కాగపెట్టి దీంట్లోకి యాడ్ చేసుకోండి మనకి పిండంతా కూడా ఇలాగా ఉప్పు కారాలు బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా జ్యూస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము మధ్య మధ్యలో మీకేమన్నా టమోటా ముక్కలు అడ్డు వస్తే అవి తీసేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ మనం చపాతీలకి పిండిని ఎలాగైతే కలుపుతాము సేమ్ టు సేమ్ అలాగే కలుపుకొని ఓ పక్కకి పెట్టేసుకుందాము చూసారా మనకి ఇలాగ ఉండ పర్ఫెక్ట్గా పడాలి నెక్స్ట్ మనం దీని మొత్తాన్ని కూడా ఇలాగా చక్రాల గిద్దల్లోకి వేసుకుందాము ఇక్కడ నేను సన్న హోల్స్ ఉన్న ప్లేట్నే పెట్టానండి ఇలాగా సన్న చక్రాలు అయితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలాగ ఎంతైతే పడుతుందో అంతవరకు స్టఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి చూసారా నేను ఇలాగ సన్నగా ఉన్న హోల్స్ని తీసుకున్నాను కొంచెం పిండిని వేసి నూనెలోకి చెక్ చేసుకుందాము వెంటనే పైకి వచ్చింది కదా మనకి నూనె బాగా కాగి ఉంది ఇప్పుడు దీంట్లోకి దీని మొత్తాన్ని కూడా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా స్ప్రెడ్ చేద్దాము రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మనం చక్రాలు వేసాక మళ్ళీ నూనె అనేది హీట్ తగ్గిపోయింది మళ్ళీ వేడిని చెక్ చేసుకున్నాక మాత్రమే మనం ఇలాగ చక్రాలని యాడ్ చేసుకోవాలి నూనె ఎంతైతే వేడిగా ఉంటుందో అంత క్రిస్పీగా మనకి ఈ టమోటా చక్రాలు అనేవి వచ్చేస్తాయి ఇలాగే మనకి ఎన్నైతే కావాలో అన్ని కూడా ఒకేసారి ట్రై చేసుకొని అంటే ఒకేసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇవైతే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దాకా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే తినేసేయొచ్చు చూసారా ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా మనకి టమోటా మురుకులు తయారైపోయినాయో కంపల్సరీ మీరు కూడా ఈ టమోటా మురుకుల్ని కరకరలాడేలాగా తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతాయి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకసారి ఇలాగ ప్రెస్ చేస్తే చూడండి మొత్తం కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి బాయ్ బాయ్